పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దైవ ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. అక్టోబర్ 12వ తేదీ శనివారం. ఈనాటి మన సువిశేష పఠన ధ్యానాంశము ద లిస్ట్ ఆఫ్ బ్లెస్సెడ్ పీపుల్, ధన్యత పొందిన వారి జాబితా. లూకా శుభవార్త 11వ అధ్యాయము 27-28 వచనములు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కాని యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించివారు మరింత ధన్యులు అని అనెను. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, ఈనాటి సువార్త పఠనంలో ప్రభువైన యేసుక్రీస్తు ధన్యుల యొక్క జాబితాను గురించి నేర్పిస్తూ ఉన్నారు. నీవు దేవుని వాక్కును ఆలకించి వారి జాబితాలో ఉన్నావా? దేవుని వాక్కును ఆలకించుట మాత్రమే కాదు గాని దానిని పాటించు వారి జాబితాలో కూడా నీవు ఉన్నావా? అటులైన నీవు క్రీస్తు ధన్యులు అని పలికిన వారి జాబితాలో ఉన్న ఒక అదృష్టవంతురాలువని గణించుకొనవచ్చును. ఏలయనా, పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనంలో ఇలా పలుకుతూ ఉన్నారు, మీరు దేవుని వాక్కును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యంలో పునీత యాకోబు గారు వాక్యం వినుట మాత్రమే సరిపోతుంది అని, ఆత్మవంచన చేసుకొనక దానిని పాటించుటకు ప్రయత్నింపుడు అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 11వ అధ్యాయం 27-28 వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించిన వారు ధన్యులని, వారు ధన్యుల యొక్క జాబితాలో చేర్చబడుతారని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుని వాక్కు వినటము చాలా కష్టతరమే. వాక్కును శ్రద్ధతో వినాలని ఆశ కలిగి ఉన్న అనేక రకాలైన తలంపులతో వాక్యాన్ని మనము పెడచెవిన పెడుతూ ఉంటాం. దైవవాక్యాన్ని పఠించాలని ఎంత ఆశ ఉన్నా చాలా సందర్భాల్లో ఆ వాక్యాన్ని మనం ధ్యానించుటలో వెనుకబడుతూనే ఉంటాం. వాక్యాన్ని వినుట ధ్యానించుటయే ఇంత కష్టముగా ఉన్నప్పుడు దానిని ఆచరించుట మరింత కష్టముగా ఉంటుంది. అయినప్పటికీ దైవ సహాయముతో, దృఢ సంకల్పముతో, పరిశుద్ధ కన్యమరియమ్మ గారు సకల పునీతుల ప్రార్థన సహాయముతో ఎవరైతే వాక్యాన్ని పట్టుదలతో చదివి విని ధ్యానించి దానిని తూచా తప్పకుండా పాటిస్తారో అటువంటి వారు తన తల్లి మరియతో సమానమని ప్రభువైన యేసుక్రీస్తు ఈనాటి సువార్తలో బోధిస్తూ ఉన్నాడు. దృఢ సంకల్పము, పవిత్రాత్మ శక్తితో ఒక వ్యక్తి విన్న వాక్యాన్ని భక్తితో ఆచరణలో పెట్టాలి. అప్పుడే క్రీస్తుని ధన్యుల జాబితాలో మనం చేరుతాం. ప్రభు మిమ్ము దీవించునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ము సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. Praise the Lord. Thank you for watching. Please subscribe to our YouTube channel.